వైజాగ్ లో మీడియా మిత్రులందరికీ హాయ్ అండ్ మీ అందరిని ఇలా చాలా రోజుల తర్వాత కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉంది మన వైజాగ్? సో మంచి వెదర్ కూడా బ్రహ్మాండంగా ఉంది, బయట హాయిగా. ఇక్కడికి క్రికెట్ మ్యాచ్ని విజిట్ చేసి మిమ్మల్ని అందరినీ ఒకసారి పలకరించి వెళ్దామని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మన సినిమా దసరా మార్చి 30న రిలీజ్ అవబోతుంది అండ్ దీని ప్రమోషన్స్కి దేశమంతా తిరుగుతున్నాం, కానీ ఇక్కడికి రాకుండా ఉంటే అది ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉండిపోతుంది ఎక్కడెక్కడికి వెళ్ళినా సరే. సో ఈరోజు ఇక్కడికి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ మార్చి 30 దసరాని పూర్తిగా అందరం కలిసి థియేటర్స్లో ఫుల్గా సెలబ్రేట్ చేసుకుందాం. ఎవరైనా మీడియా మిత్రులకైనా క్వశ్చన్స్ ఉంటే ఆన్సర్ చేస్తా. సార్, మూవీ మొత్తం కూడా ఇది రూరల్ తెలంగాణలో ఒక కోల్ మైన్స్ బ్యాక్డ్రాప్లో ఉన్న ఒక కదండి. మంచి యాక్షన్ డ్రామా, లవ్, ఫ్రెండ్షిప్, ఒక రేజ్కి సంబంధించిన ఒక యాక్షన్ డ్రామా. అసలు బిగ్ స్క్రీన్ మీదే చూడాల్సిన సినిమా, అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉండే సినిమా. ఐ థింక్ అందరికీ పిచ్చిగా నచ్చేస్తుందన్న నమ్మకం ఉంది మాకు. సో మేము కూడా ఇంకా 10 రోజులే ఉంది కాబట్టి అసలు వెయిట్ చేయలేకపోతున్నాం, టీం అంతా మీరందరూ ఎప్పుడెప్పుడు చూస్తారా అని. ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాస్ మూవీస్ చేశారు కదా, ఫ్యామిలీ ఓరియంటెడ్, లవ్ ఓరియంటెడ్ సంబంధించి. ఇప్పుడు కంప్లీట్ మాస్ మూవీ చేస్తున్నారు. చేశారండి ఇంతకుముందు మాస్ చేశారు, ఎంసీఏ మాసే, నేను లోకల్ మాసే, శ్యామ్ చంద్ర కూడా ఒక రకమైన మాసే. ఇది రస్టిక్ అంటే డిఫరెంట్ కదా, అంటే అవి మాస్, ఇది రా, ఇది రస్టిక్, ఇది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక రా సినిమా చేయటం ఇదే ఫస్ట్ టైం అండ్ ఇది మీకు బాగా ఇక నుంచి అన్ని రా సినిమాలు చేయమని అడుగుతారేమో అని అంత బాగా వచ్చింది. విష్ యు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏమోనండి, మీరు ముందు మీ రివార్డులు దొరికేస్తే అవార్డుల సంగతి తర్వాత చూసుకున్నాం. నానిగారు, ఈ మూవీ అంతా కూడా మొత్తం ఫుల్ మొక్క అంతా కూడా డస్ట్ ఉంది. సో డస్ట్లో యాక్ట్ చేశారు, మీరు ఎలా ఫీల్ అయ్యారు? డస్ట్లో యాక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? చాలా కష్టం, కానీ మీరు రిలీజ్ రోజు మీరు వేసే విజిల్ని తలుచుకుంటే అంత పెద్ద కష్టం అనిపించలేదు. సో రిజల్ట్ అదిరిపోద్దని తెలిసినప్పుడు కష్టం పెద్ద కష్టం అనిపించదు. సో పాన్ ఇండియా, సో మనం బెంగళూరులో చేశారు, తర్వాత చెన్నైలో చేశారు. సో అన్ని స్టేట్స్ మీరు వెళ్ళేటప్పుడు రిసీవింగ్ ఎలా ఉంది? పబ్లిక్ రెస్పాన్స్ అదిరిపోయిందండి. ఇప్పుడు మన తెలుగు సినిమాలు అందరూ కూడా అంత దేశం అంతా కూడా చూస్తున్నారు. ఈ ట్రిప్లోనే మాకు అర్థమైంది, నా సినిమాల్లోంచి అసలు అక్కడ రిలీజ్ అవ్వని సినిమాల్లోంచి డైలాగులు కూడా చెప్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా సరే. సో ఇప్పుడున్న టెక్నాలజీకి, సోషల్ మీడియా వల్ల, యూట్యూబ్లు, ఓటీటీలు, అన్నిటి వల్ల అందరూ మన సినిమాలు చూస్తున్నారన్న సంగతి అర్థమైపోయింది. సో కంటిన్యూగా మీరు కొత్త డైరెక్టర్లు ఛాన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు శ్రీకాంత్ గారికి ఇచ్చారు. సో కొత్త వాళ్ళకి ఇవ్వడానికి మీ ఎందుకు, అసలు కొత్త వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అవకాశం? నేను ఒకప్పుడు కొత్త ఉండేగా, 2008లో నాకెవరో ఒక అవకాశం ఇచ్చారుగా. సో నేను ఈరోజు ఈ ప్లేస్లో ఉన్నప్పుడు నేను కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే ఎలా? అన్న, లాస్ట్ మిమ్మల్ని అంటే సుందరానికి దాంట్లో చూశాను, అక్కడ ఏయులో అయింది కదా ఈవెంట్, అక్కడ కలిశాను. తర్వాత ఇప్పుడు అది పక్కా కమర్షియల్ అండ్ అంత ఎంటర్టైనింగ్ మూవీ కదా, అక్కడ నుంచి ఇప్పుడు ఇంత ట్రాన్స్ఫర్మేషన్కి చేయడం అంటే చాలా కష్టం. మీరు ఏ రకమైనటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారు, లేకపోతే ఏ రకమైనటువంటి చేంజ్ ఓవర్ మీరు గో త్రూ అయ్యారు? మీరు అన్నట్టు సినిమాకి మిమ్మల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేయాలంటే కొంచెం కష్టమైన ట్రాన్సిషన్లు చేయాలి, అలాగే చేస్తూ వస్తున్నాను. అండ్ ఈ సినిమాకున్న బ్యాక్ డ్రాప్కి అలాంటి ఒక లుక్ క్రాక్ చేయాలి, మరి తప్పదు. అండ్ అది ఎంత కష్టమైనా సరే టీం అందరూ ఉన్నారు కాబట్టి అందరూ హెల్ప్తో ఒకటి క్రాక్ చేసాం. ఈరోజు మీరు టీజర్కి, ట్రైలర్కి, పాటలకి ఇంతగా రెస్పాన్స్ ఇస్తుంటే పడిన కష్టానికి ఒక ఫలితం దక్కింది అనిపిస్తుంది. మీరు మధ్యలో చిన్న బిట్స్ రిలీజ్ చేశారు కదా, అంటే కీర్తి సురేష్ మేడంతో పాటు షటిల్ ఆడుతున్నట్టు చాలా వైరల్ అయింది. సో అలాంటి మూమెంట్స్ ఇంకేమైనా రిలీజ్ చేసే ఉద్దేశం ఉందా ఈ 10 డేస్లో? చాలా ఉన్నాయి, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది బయటికి. చిన్న షూటింగ్ మేకింగ్ అప్పుడు మేము షూట్లో ఎంజాయ్ చేసినవి ఇలా చాలా సందర్భాలు ఉన్నాయి. డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటామని. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇది బాగా రాగదండి, నెక్స్ట్ కొంచెం సాఫ్ట్. ఇది చాలా ఇంటెన్స్ సినిమా, మంచి హ్యాపీ సినిమా. నెక్స్ట్ ఇది సార్. ఇంతకీ దసరా కాన్సెప్ట్ ఏంటి సార్? అంటే ఈ సమ్మర్లో దసరా ఫెస్టివల్ తీసుకొచ్చారు పబ్లిక్ ముందుకి. సార్, ఈ దసరా కాన్సెప్ట్ ఏంటి? ఒక సెట్ వేశారు, సెట్లు మొత్తం షూట్ చేశారు. సో సెట్ టీజర్, ట్రైలర్ చూస్తే మీకు బేసిక్ ఐడియా అర్థమైపోతుంది. దసరా కాన్సెప్ట్ ఏంటంటే, ముందు అక్టోబర్లో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం, ఈసారి మీకు మార్చిలోనే దసరా చూపించాలని ఫిక్స్ అయ్యాం, అంతే సార్. అష్టాచమ్మటు ఆల్ ఇండియా స్టార్. సో ఒకసారి ఎలా అనిపిస్తుంది ఒకసారిగా? సో అష్టాచమ్మతో ఒక కూల్, ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో స్టార్ట్ అయింది అండ్ అగైన్ దసరా ఒక ఫుల్ హైప్ టోటల్ పాన్ ఇండియా మూవీ. సో ఎలా అనిపిస్తుంది సార్? చాలా హ్యాపీగా ఉందండి. అంటే నేను ఎప్పుడు నా కళ్ళలో కూడా ఊహించలేదు ఇంత ప్రేమ, ఇంత ఎఫెక్షన్, ఇంత ఇదంతా ఏదో ఒక చిన్న కళ్ళలాగా అనిపిస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే అవన్నీ ఆలోచించకుండా మీకు మంచి సినిమా అందించాలన్నదే ఒక ఎయిమ్గా నేను ముందుకెళ్ళిపోతున్నాను. ప్రతి సినిమాకి మీరు అంత ఆదరణ చూపిస్తుంటే నాకు ఇంకా కావాల్సిందే ఉంది. చాలా హ్యాపీ, ఫుల్ గ్రాటిట్యూడ్. నేను లోకల్తో సేమ్, సో టోటల్ డిఫరెంట్ లుక్ అందులో అయితే. సో కీర్తి సురేష్ని మీరు ఒక లవర్ బాగా కనిపించారు, బట్ దసరా టోటల్ డిఫరెంట్ కాన్సెప్ట్ అనిపిస్తుంది. సో ఎలా కనిపించబోతున్నారు సార్? ఇది చాలా కొత్త సినిమా అండి. మేమిద్దరం ఫస్ట్ నేను లోకల్ చేసిన తర్వాతే అనుకున్నాం మళ్ళీ అలాంటి సినిమా కాదు, ఏదైనా చాలా డిఫరెంట్ ఫిలిం చేయాలని. మా ఇద్దరికి అదృష్టం వల్ల దసరా అనే స్క్రిప్ట్ కుదిరింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు, కలిసి చేస్తామో తెలియదు, కానీ ఈ సినిమా ఎక్స్పెక్టేషన్ని బీట్ చేయడం మాత్రం చాలా కష్టం, ఎందుకంటే అంత బాగా వచ్చింది సినిమా. హలో నానిగారు, నానిగారు దసరా 2 ఏం లేదు, దసరా 1. సో 2కి కూడా కలిసినంత కలెక్షన్లు దసరా 1కే ఇచ్చేసేయండి. చమ్కీలంగి మేము అనుకున్నాం హిట్ అవుతుందని, కానీ ఇంత పెద్ద రేజ్ అయిపోతుందని అనుకోలేదు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడ చూసినా సరే ఆ పాట ఏమవుతుంది. సో మా టీం అందరికి కూడా ఒక మంచి ప్లెజెంట్ సర్ప్రైజ్, అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవటం సాంగ్ అనేది. లేదండి, సంతోష్ గారి సెలెక్షన్, సంతోష్ నారాయణ గారి సెలెక్షన్. నాన్నగారు ఇది చూస్తుంటే గెటప్ ఇదంతా బ్యాక్గ్రౌండ్ అంతా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లాగా అలా అనిపిస్తుంది. అంటే పుష్ప బాలీవుడ్లో బాగా సక్సెస్ అయింది కదా, మీరు కూడా ఏమన్నా బాలీవుడ్లో ప్రమోషన్స్ కానీ బాగా చేసాం? బాలీవుడ్లో అంతా ప్రమోషన్స్ చేసాం అండ్ ఇంకా కూడా చేస్తాం. ఇంకా 10 రోజులు ఉంది. టీం అందరం కూడా అదే పనిలో ఉన్నాం. మన తెలుగు ప్రేక్షకులందరికంటే ఆ దసరా, ఈ సినిమా, మన ఎక్సైట్మెంట్ అంతా ఎలాగో ఉంది. మన అటు మిగతా లాంగ్వేజ్లో కూడా కంప్లీట్గా సినిమాని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళడానికి మన టీం సైడ్ నుంచి మేము చేయాల్సిందంతా చేస్తున్నాం. అంటే ఫుల్ మాస్ దీంట్లోకి వచ్చారు కదా, లవర్ బాయ్ ఒక లవర్ బాయ్ ఇమేజ్ నుంచి ఇలా చేస్తే ఎలా అనిపిస్తుంది మీకు? మీకు నచ్చుతుందని చేశాను, మీకు చాలా నచ్చుతుందని నమ్మకంగా ఉన్నాను. ఇప్పుడు మార్చి 30న మీరు చూసి చెప్పండి మీకు ఎలా అనిపించిందో. నానిగారు, మీరు దసరా మూవీని గతంలో మీరు చెప్పారు ఒక పుష్పలాగా, ఒక KGF 2 లాగా దసరా సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకున్నారట. అంత బలమైన కంటెంట్, అంత కాన్ఫిడెన్స్ కంటెంట్ ఏముంది? అది మీరు మార్చి 30 చూస్తారు. ఇంకా నేను ఆల్రెడీ సినిమా చూశాను కాబట్టి ఒక గొప్ప కథ, ఒక గొప్ప సినిమా కుదిరింది అని నమ్మకంగా టీం అందరం చూసి ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాం. కాబట్టి సినిమాని చూసి అదే నమ్మకం, అదే కాన్ఫిడెన్స్తో ఆ రోజు ఆ మాట అన్నాను. మార్చి 30కి నేను నా కాన్ఫిడెన్స్ నిజమా కాదా అన్నది మీరు చూస్తారు. సార్ టోటల్ మేకోవర్ మొత్తం మారిపోయింది. సో టోటల్ లవర్ బాయ్గా ఉండేవాళ్ళు మీరు టోటల్ మాసీ లుక్. సో ఎంత హార్డ్ వర్క్ చేశారు సార్ దీని వెనక? మీకు ప్రతి షాట్లో, ప్రతి ఫ్రేమ్లో నాదే కాదు టీం కష్టం మొత్తం కనపడుతుంది. జస్ట్ ఇంకొక 10 రోజులు వెయిట్ చేయాలంతే. అంటే ఎన్ని డేస్ మీరు? 120 రోజులు షూట్ చేశాను. 120 చేంజ్ ఎంతో కరెక్ట్గా తెలియదు. తెలుగు ఇండస్ట్రీ కదండి, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. RRR అనేది తెలుగు సినిమాని మించి సినిమా అది. అవును అవును. అదే అంటున్నాను, మనకి ఫుల్ రెస్పెక్ట్ పెరిగిపోయింది. అండ్ జనరల్గా ఇండియన్ సినిమా అంటేనే గ్లోబ్లోనే రెస్పెక్ట్ పెరిగిపోయింది ఈ ఆస్కార్తో మొదలెడితే. సో ఇది ఒక మంచి గొప్ప బిగినింగ్గా ఆలోచించి మనందరం ఇన్స్పైరింగ్ వర్క్ చేసి రేపు ఫ్యూచర్లో ఇంకొన్ని సినిమాలు కనుక ఆ ఇంటర్నేషనల్ అక్లెయిమ్కి వెళ్ళగలిగినాయి అంటే మనందరం యాజ్ అ ఫిల్మ్ ఇండస్ట్రీ ఐ థింక్ విల్ డూ మచ్ బెటర్. ఒక్కటి కాదండి, సినిమా అంతా కష్టపడి చేసాం. అండ్ మీరు చూస్తారుగా, మీకు అర్థమవుతుంది. ఒక్క సీన్ కాదు, ప్రతి సీన్. కొన్ని సినిమాల్లో ఉంటాయి ఈ సీన్ అని చెప్పచ్చు, దసరాలో అలా చెప్పలేం. సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ దాకా కష్టమే. అన్ని సినిమాలు కూడా ఇది చాలా బడ్జెట్ సినిమా. సో సుధాకర్ గారు, చేరుకూరి గారు బాగా బడ్జెట్ పెట్టున్నారు సో పాన్ ఇండియాలో. సో ఎలా జరిగింది సార్ మూవీ ప్రమోషన్స్ కానీ జనరల్ కానీ? కథకి కావాల్సిన బడ్జెట్ స్పెండ్ చేయడం జరిగిందండి. బడ్జెట్ని మించిన కష్టం పెట్టాం అందరం, టీం మెంబర్స్ కానీ అందరూ, ఈవెన్ ప్రొడ్యూసర్స్ అందరూ కష్టపడ్డారు ఎక్కువ ఈ సినిమాకి. సినిమా ప్రతి ఫ్రేమ్లో మీకు ఆ కష్టం కనపడుతుంది. ఐ థింక్ ఆ కష్టమే ఈ సినిమాని బిగ్ సినిమా చేస్తుంది బడ్జెట్లు మనీ కంటే కూడా నేను బిగ్ ఫ్యాన్ మిమ్మల్ని క్వశ్చన్ అడగంటే ఇప్పుడు మీరు అన్నారు కదా చాలా కష్టపడ్డాని మ్యానరిజం అవి చేయడానికి అని సో ఎలాంటి ఒక కోఆర్డినేషన్ మీ కో స్టార్స్తో కానీ లేదంటే హోల్ సెట్తో మీకు ఎలాంటి వైబ్ ఉండాలి అందరు సింక్లో ఉన్నారమ్మా అందరు మా టీమ్ యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ చాలా ప్యాషనెట్గా ఎవరు ఏదో డబ్బుల కోసం పనిచేద్దామని రాలే అందరూ ప్యాషనేట్గా సినిమాని నమ్మి ఇదేదో చాలా గ్రేట్ ఫిల్మ్ చేస్తున్నామని ఒక నమ్మకంతో వచ్చారు సో అందరూ ఫుల్ సింక్లో ఉన్నారు ఆ సింక్ అంతా కూడా మీకు ఆన్ స్క్రీన్ కనపడుతుంది నాన్నగారు ఇప్పుడు నాటు నాటు సాంగ్కి ఆస్కార్ అవార్డు రావడం వల్ల తెలుగు సినిమాకి నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ చాలా ఒక రకమైన ఇమేజ్ వచ్చింది అంటే ఇప్పుడు చాలా బాధ్యత కూడుకుంది ప్రతి సినిమా మన తెలుగు సినిమా మీరు ఎలా దీన్ని ఇప్పుడే చెప్పా ఆయన అడిగారు అదే క్వశ్చన్స్ ఓకే హాయ్ నాని అన్న హాయ్ శైలేష్ అనంత నెక్స్ట్ హిట్ 3 ఎప్పుడు ఉంటుంది అన్న హిట్ 3 అనౌన్స్ చేసాక గంట టైం ఉంటుంది ఇంకొక 2 మేబీ ఒక 2 ఏళ్ళు పట్టచ్చు యా మధ్యలో కొన్ని సినిమాలు ఉన్నాయి నాకు శైలేష్ని కూడా వేరే సినిమాలు చేసుకుని రమ్మన్నాను సో టైం పడుతుంది యా అన్న ఈ ఇప్పుడు మల్టీస్టారర్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా లాస్ట్ టైం మీరు నాగార్జున గారితో దేవదాస్ చేశారు కదా ఇప్పుడు మళ్ళీ అట్లాంటివి ఏమైనా చేసే ఆలోచన ఉందా అలాంటి కథ దొరికితే అలాంటి సెటప్ కుదిరితే తప్పకుండా చేస్తాను ఎందుకు చేయండి యా అది కథ బట్టి ఉంటుందండి కథ మన బాగా నేటివ్ మనకు మాత్రమే రిలేట్ అయ్యే కథ అయితే అది ఒట్టి తెలుగులో మాత్రమే ఉంటుంది అది కనుక అందరికీ రిలేట్ అవుతుంది యూనివర్సల్ ఎమోషన్ అని నాకు అనిపిస్తే డెఫినెట్గా దసరా లాగా అన్ని స్టేట్స్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను ప్రయత్నం ప్రమోషన్ 100% చేస్తామండి అది పాన్ ఇండియా రిలీజ్ ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తాం ఒకటి సౌత్ లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తాం హిందీ కూడా చేస్తాం ఒకటి తెలుగు చేస్తాం అనేది ఏ సినిమాకి ఆ సినిమా కథను బట్టి డెసిషన్ తీసుకుంటాం ఏం లేదండి గాసిప్పే మీరు అన్నట్టు అయితే నిజంగా అయితే హ్యాపీ సంతోషం సో వన్స్ అగైన్ వైజాగ్ మీడియా మిత్రులందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరినీ ఇలా విజిట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అండ్ చాలా హాయిగా ఉంది బయట వెదర్ కూడా వన్స్ అగైన్ సో ఈ ఒక్క మంచి ఫీలింగ్తో ఈరోజు మళ్ళీ వైజాగ్ నుంచి వెళ్ళిపోతున్నాను కానీ రేపు దసరా సూపర్ సక్సెస్ అయిపోయిన తర్వాత మీ అందరితో కుదిరితే వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాట్ అండ్ యూర్ వాచింగ్ లవ్లీ టీవీ మీ అందరూ లవ్లీ టీమ్కి లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి